వేదిక మీద ఉన్న పెద్దలకు, మిత్రులకు, ఆహ్వానితులకు, మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం. నేను ముఖ్యంగా ఈ ఫంక్షన్ రావడానికి రెండు కారణాలు. ఒకటి, ఈ పుస్తకాన్ని ఇంత చక్కగా డిజైన్ చేసి మన ముందు ఉంచినటువంటి సంజయ్ కిషోర్ బ్రహ్మానందం గారితో కలిసి మా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించడానికి వచ్చినప్పుడు అతని గురించి తెలుసు. గతంలో అతను డిజైన్ చేసిన పుస్తకాల గురించి కూడా నేను విన్నాను, చూశాను. ఈ పుస్తకం చూస్తుంటే చాలా ఇంప్రెసివ్ అనిపిస్తుంది. ఎంత ఓపిక ఉండాలి ఈ మనిషికి, ఎంత అకుంఠిత దీక్ష ఉండాలి, ఇన్ని ఫోటోలు సేకరించి వీటిని ఒక పుస్తకంలాగా చేయటం అనేది ఆషామాషి విషయం కాదు. అతని మీద ఉన్నటువంటి ఆ గుడ్ ఇంప్రెషన్, ఎస్, ఇలాంటి వాడికి మనం ఒక చిన్న ఒక ఈవినింగ్ 5 నిమిషాలు స్పెండ్ చేస్తే అది గొప్ప సపోర్ట్ ఇచ్చినట్లు. అలాంటి సపోర్ట్ ఇవ్వటం మనందరి బాధ్యత, మన బాధ్యత అనిపించింది. అలాగే బ్రహ్మానందం వస్తాను, అయితే కొంచెం షూటింగ్ కంటిన్యూస్గా ఉంది, ఏదైనా ఒక టైం చూసుకుని నేను చెప్తున్నాను. సో అది ఈరోజు కుదిరింది. మీ అందరితో పాటు నేను పార్టిసిపేట్ చేయటం, ఒక హృదయంగా జరిగే ఈ సభలో పార్టిసిపేట్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. రెండవది కారణం అభిమానం. నాకు ఆరాధ్య నటుడు, నేను అపారంగా అభిమానించే నటుడు ఎస్వి రంగారావు గారు. ఆయన గురించి వచ్చినటువంటి పుస్తకం ఆవిష్కరించాలి నా చేతుల మీద కంటే అది నాకు ఒక గొప్ప అవకాశం. నా అదృష్టంగా భావించి ఒకసారి అంత అర్హత నాకు ఉందా లేదా అనిపిస్తుంది, కానీ వచ్చిన అవకాశం నాకు ఒక గొప్ప అదృష్టం, భగవంతు ఇచ్చినటువంటి అవకాశంగా తీసుకుని ఈ రోజున ఇక్కడ రావడం జరిగింది. రావాలని కూడా అనుకున్నాను. రంగారావు గారు మీరు ఎంత అభిమానం అన్నది అది ఈ రోజున ఈ సందర్భానుసారంగా చెప్పడం కాదు. నా సినీ పరిశ్రమలో నేను ఎంటర్ అయ్యేటువంటి బిగినింగ్ డేస్ నుంచి కూడా నా అభిమాన నటులు ఎవరు అంటే నేను మొట్టమొదటిగా చెప్పేది ఎస్వి రంగారావు గారు, మహానటి సావిత్రి గారు, అలాగే సహజ నటి కన్నాంబ గారు. వీళ్ళ ముగ్గురు పేర్లు నేను చెప్తూ ఉంటాను. అండ్ వీళ్ళు ఎంత సహజంగా యాక్ట్ చేస్తారంటే అదొక నటనలా అనిపించదు. ఇది పాతకాలపు నటన లేదా వర్తమానం కాల నటనలు ఉండదు. వాళ్ళ నటనకి భవిష్యత్తు, వర్తమానం, గతం అంటూ లేనే లేదు. వాళ్ళది ఎప్పుడు ఇది టైమ్లెస్. అలాంటి గొప్ప సహజమైన నటన అలవోగ్గా నటిస్తుంటారు. నిజం చెప్పాలంటే రంగారావు గారి గురించి నటన చూస్తుంటే ప్రతిరోజు ఆయన నటన చూసి, ఆయన సినిమాలు చూసి, ఆయన వేసిన పాత్రలు చూస్తుంటే మనం ఎంతో నేర్చుకోవచ్చు. అది ఒక ఎన్సైక్లోపీడియా ఆయన. అండ్ ఆయన మీద నాకు అంత అభిమానం కలగటానికి కారణం మా నాన్నగారు. 69-71 మధ్యకాలంలో నేను 7th క్లాస్ 8th క్లాస్ చదువుతున్నప్పుడు మా నాన్నగారు సినిమా పట్ల లేకపోతే ఆయన నటన పట్ల ఆయన చాలా ఇష్టం. ఆ నటన పట్ల మక్కువతోటి ఆయన డ్రామాలు అవి వేస్తుండేవారు. సినిమాలో చేయాలని కోరిక, కానీ ధైర్యం చేయలేదు. అది ఆర్థికమైన ఇబ్బందులు కానివ్వండి, ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇది బంధాలు కానివ్వండి, వీటి నుంచి ఆయన గవుక్కుని రిస్క్ చేసి మెడ్రాస్ వెళ్ళి సినిమాలో ట్రై చేద్దామని ఎప్పుడు ప్రయత్నించలేదు. కానీ ఆ కోరిక అలా ఉండిపోయి ఆయన బాపట్లలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి ఏకంపరేశ్వరరావు అనే ఒక నిర్మాత కె రాఘవ్ గారితో కలిసి 2 సినిమాలు తీశారు ఆ టైంలో. అంటే మొట్టమొదటి సినిమా జగత్ కిలాడీలు, జగత్ జంత్రీలు. ఈ 2 సినిమాల్లోనూ నాన్నగారికి నాన్నకున్న అభిలాషణ దృష్ట్యా ఆయనకి అవకాశం ఇచ్చారు చిన్న పాత్రే. కానీ ఆ నాన్న అదృష్టం ఏంటంటే ఎస్వి రంగారావు కాంబినేషన్లో ఆయన నటించారు. సో ఇంటికి వచ్చి ఆ సెట్స్లో ఏం జరుగుతుంది, రంగారావు గారితో తనకున్న ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఆయన ఎట్లా మాట్లాడతారు, ఎట్లా ఉంటారు, ఎలా సంభాషిస్తారు, అవి నేను నాన్న చేసి చూపిస్తుంటే. ఎందుకంటే నాన్నకి అంత ఇష్టం ఆయన అంటే. తన అభిమానుడి గురించి చెప్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉండేది, చాలా ఉత్సాహంగా క్యూరియాసిటీతో ఉండేది. ఆ విధంగా నాలో రంగారావు గారి మీద అభిమానం అనే బీజం నాన్నగారు వేశారేమో. అప్పటి నుంచి ఆయన పట్ల చాలా మక్కువ నాకు. ఆయన సినిమాలు చూస్తుండేవాడిని. ఆ విధంగా నేను ఇంకో మాట చెప్పాలంటే నేను నటుడు అవ్వాలి అన్న కోరిక కలిగింది కూడా బహుశా అప్పటి నుంచి అని అనుకుంటాను. అది అలా జరుగుతూ ఉండేది. తర్వాత రంగారావు గారి గురించి చెప్పాల్సి వస్తే నాన్నగారు చెప్పిన మాటల్లోనే
అది నాకు ఒక గుళికలాగా కూడా పనిచేస్తుంది నా నటన సంబంధించి. అది అదే సమయంలో రావు గోపాలరావు గారు జగత్ కిలాడీల్లో నటించడం ప్రారంభించారు. అంటే ఆయన అప్పటిదాకా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న ఆయన మొట్టమొదటి సినిమా జగత్ కిలాడీలు. అది కూడా రంగారావు గారి ప్రోద్బలంతో ఆయన సినిమాలో నటించారు. విలన్గా చేసినప్పుడు నాన్నగారు సెట్లో ఉన్నారు. అక్కడ రంగారావు గారు నటిస్తున్న రావు గోపాలరావు గారిని చూసి షాట్ అయిపోయిన తర్వాత రావు గోపాలరావు గారు బయటికి రాగానే ఏమిట్రా రావు గోపాలరావు డైలాగు చెప్పడం, రబ్బర్ సాగదీసిన సాగదీస్తావేంట్రా, అప్పుడు నవ్వులేటగా కరగర నవ్వులే అవతల పడేయాలి ఏంటది అన్నారు. అది నాన్నగారు చెప్తుంటే ఓహో డైలాగులు అనేవి అంత సహజంగా అలవోకగా అలా వచ్చేయాలి తప్ప దాన్ని పట్టి పట్టి నాటకీయతోటి ఆర్టిఫిషియల్గా అలా చెప్పకూడదు అన్నమాట అని ఎదుగో నాకు అనిపించింది. అది నాకు ఒక ఈరోజు ఒక గుళికిలాగా అనిపిస్తుంది, ఒక మంచి టిప్లాగా అనిపిస్తుంటుంది నాకు ఆ రోజు ఆ చిన్నప్పుడు విన్నట్టుండి అన్నమాట. అఫ్కోర్స్ తర్వాత ఇందులో రావు గోపాలరావు గారిది ఆయన ఒక శైలి అయిపోయి ఆయన ఒక మరోవైపు అద్భుతమైన గొప్ప నటుడుగా అనిపించుకున్నారు, అది వేరే స్టైల్. అది కానీ ఎస్వి రంగారావు గారిది అంత సహజసిద్ధంగా ఉంటుంది. అందుకనే ఆయన నటనకి పాత కొత్త అని ఉండదు, ఇట్స్ టైమ్లెస్. చరణ్ కూడా రామ్ చరణ్ ఈ సినిమాలోకి రావాలి అనుకున్నప్పుడు నేను మొట్టమొదటిగా రంగారావు గారి గురించి నేను చెప్పేవాడిని, ఆయన సినిమాలు చూపించేవాడిని, కొన్ని కొన్ని వీడియోలో చూపించేవాడిని. అండ్ ఆ రోజులు అంత సహజంగా నటిస్తారా, అంత బాగా నటిస్తారని తనకు కూడా ఆయన మీద గొప్ప అభిమానం ఏర్పడటానికి ఆయన ఆదర్శంగా తీసుకోవడానికి కూడా దోహదపడింది. ఆ రకంగా నేను మా నాన్నగారి దగ్గర నుంచి, నేను అలాగే మా అబ్బాయి కూడాను రంగారావు గారి దగ్గర నుంచి, ఎస్వి రంగారావు గారి దగ్గర నుంచి ఒక స్ఫూర్తి పొందిన వాళ్ళమని చెప్పడం చాలా గర్విస్తున్నాను. ఇక ఈ పుస్తకానికి సంబంధించి సంజయ్ కిషోర్ చేసిన ప్రయత్నం నిజంగా అత్యద్భుతమది. ఆ ఫొటోస్ ఈవేళ కూడా నేను మళ్ళీ ఆ పుస్తకం నాకు గతంలో ఇచ్చాడు, ఆ పుస్తకం తీసుకుని ఈరోజు మళ్ళీ ఒక్కొక్క పేజీ తిరిగేస్తుంటే కనుక ఎలా సాధించగలిగాడు, ఎలా సంపాదించగలిగాడు, ఎంత ఓపిక ఉంది, ఎంత తపన ఉంది. ఏదో ధనాపేక్ష కోసం, లాభాపేక్ష కోసం, సంపాదన కోసం కాదు, ఒక ఆ కళ మీద ఉన్న తపన, ముఖ్యంగా ఆ రంగారావు గారి మీద ఉన్న తనకు అభిమానం ఆ రకంగా పుస్తకం తయారయ్యేలా చేసింది. చూస్తుంటే కనుక ఈ ఫొటోస్ అన్నీ ఒక విజువల్ జర్నీ లాగా అనిపించింది, ఒక అద్భుతమైనటువంటి విజువల్ జర్నీ. ఆ రకంగా ఫోటోలన్నీ సేకరించి ఈ రకం పుస్తకంగా చేసినందుకు మనస్ఫూర్తిగా నేను సంజయ్ కిషోర్ని సభాముఖంగా అభినందిస్తున్నాను. ఇలాంటి వ్యక్తులు ఉన్నప్పుడే గతాన్ని మళ్ళీ అది క్యాప్చర్ చేసి భావితరాలకి అందివ్వటానికి ఇలాంటి పుస్తక రూపంలో దోహదపడుతుంది. కాబట్టి నిజంగా ఇతను చేసిన ప్రయత్నం అంత ఇంత కాదు, అత్యద్భుతం. ప్రతి ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా అభినందించాలి సంజయ్ కిషోర్ చేసినటువంటి గొప్ప ప్రయత్నానికి. అండ్ అలాగే ఈ సందర్భంగా నాకు గుమ్మడి గారు చెప్పినటువంటి మాట గుర్తుకొస్తుంది, విన్నాను, ఎస్వి రంగారావు గారు లాంటి వ్యక్తి మన తెలుగు దేశంలో పుట్టడం అన్నది ఆయన దురదృష్టం. అదే హాలీవుడ్లో పుట్టుంటే కనుక ప్రపంచం అంతా కీర్తించబడే గొప్ప నా మహానుభావుడు అయ్యి ఉండేవాడు, అద్భుత నటుడు ఉండేవాడు అని చెప్పారు. కానీ నాకు అనిపిస్తుంది అలాంటి మహానటుడు, గొప్ప నటుడు మన తెలుగువాడిగా పుట్టడం అన్నది అది మనం చేసుకున్న అదృష్టం. అది అంత ఇంత కాదు. అండ్ ఒక చిన్న లోపం ఏంటంటే నాకు చిన్న మిస్ అయింది. నేను ఇంత అభిమానించే నటుడిని, నేను నటుని అవ్వాలని ఇన్స్పిరేషన్ పొందినటువంటి ఇచ్చినటువంటి వ్యక్తి రంగారావు గారు, అలాంటి వ్యక్తిని నేను ఒక్కసారి కూడా చూడలేకపోయాను, అలాంటి వ్యక్తితో ఒక్కసారి కూడా నేను కలవలేకపోయాను. ఒక ఫోటోగ్రాఫ్ కూడా ఆయనతో నాకు లేదు అనేది నాకు తీరని కోరిక. అది నిజంగా ఎప్పుడు నా జీవితానికి మిగిలిపోయే లోటు అది. అయితే నా మహానటి సావిత్రి గారితోటి నా తొలి సినిమా పునాదిరాళ్ళు యాక్ట్ చేయడం అన్నది నాకు ఒక అద్భుతమైనటువంటి అనుభూతి. ఇప్పుడే ఆ ఫోటో కూడా చూశాను గతం గుర్తుకొచ్చి, అవన్నీ కూడా మంచి స్మృతులు ఆ రకంగా. అండ్ నిజంగా అది చాలా బాధగా అనిపిస్తుంది తప్పుడు అలాంటి మహానుభావుడితో ఒక్క ఫోటోగ్రాఫర్ నాకు లేదేనని, సినిమా మొత్తం చేయకపోయినా కనీసం చూసే అవకాశం కూడా లేదనిపిస్తుంది. బట్ ఈ సందర్భంగా నాకు ఈ నా చేతి నాకు ఈ ఆవిష్కరణ చేసే పుస్తక ఆవిష్కరణ చేసే అవకాశం నాకు ఇచ్చటం ఇవ్వటం అన్నది నాకు నిజంగా చాలా చాలా సంతోషం ఉంది. దానికి దక్కినటువంటి అరుదైన అవకాశంగా భావిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున
ఆ మహానుభావుడి గురించి గొప్పగా కీర్తించారు. అలాగే ఆ ప్రయత్నం చేసి మన ముందు ఈ పుస్తకం తీసుకొచ్చిన సంజయ్ కిషోర్ గురించి కూడా చాలా చక్కగా మాట్లాడుతూ అండ్ చిరంజీవి కూడా ఈ పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం అందరూ అన్నారు. కానీ నిజంగా అది మీరు చూపించే అభిమానం మీ అందరికీ నా గురించి నాలుగు ముక్కలు మాట్లాడిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా సంజయ్ కిషోర్ ఈ ప్రయత్నం చాలా బాగుంది అండ్ మీరు మీకు నేను మనస్ఫూర్తిగా సభాముఖంగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ ఇక్కడ ఈ చాలా చక్కదని సభలో మంచి భోజనం చేసినట్టుగా అనిపిస్తుంది. అయితే చివర ఒక స్వీట్ ఉంటే బాగుంటుంది, అది నేను రిక్వెస్ట్ చేస్తాను బ్రహ్మానందం గారిని. బ్రహ్మానందం గారు ఎస్వి రంగారావు గారి గురించి చాలా చక్కగా మాట్లాడతారు. ఆయన మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. ఆయన రంగారావు గారి డైలాగులు చాలా అలవోక చాలా బాగా చెప్తారు. ఆయన ఆయన నోటి వెంట ఆ డైలాగులు వినాలని మిమ్మల్ని కొంచెం మీకు ఆ తీయతనం ఇవ్వాలని ఉంది. నా మాట కాదని అనుకుంటున్నాను, కాదని రని. అండ్ బ్రహ్మానందం ప్లీజ్ కమ్. సో ఆ రంగారావు గారిది కీచకుడి పాత్రలోని ఇది శైరంధ్రని చూసి ఆయన మాట్లాడుతూ ఆ అమ్మాయిని వలచి ఆ డైలాగ్ గుర్తుంది అనుకుంటాను మీకు. సరే అది ఒకసారి చెప్పి మమ్మల్ని అందరినీ ఆనందపరచండి. అండ్ ప్రతి గదిలో హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ సంజయ్ థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు మంచి అవకాశం ఇచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.